సుముఖ అంటే ఎప్పుడూ మాట్లాడకూడదు, అదే పనిగా మాట్లాడుతూ ఉండడం తప్పు. భూపసభాంతరాలమల పుష్కల వాక్చతురత్వము ఆజి మహాపటు శక్తియున్ యశమునందను రత్తియు ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికి. ఆయన్ని మామూలుగా మీరు ఎప్పుడన్నా చూస్తే ఏంటండి ఆయన ఏంటంటే ఆయనకేం తెలుస్తుందండి అలా ఉన్నాడు అనుకుంటారు. ఆయన సభలోకి వచ్చి కూర్చున్నాడు అనుకోండి, శారద నాలుక మీద నర్తిస్తుంది. లోకంలో ప్రతి ప్రాణికి కూడా నోరు పైకుంటుంది, కళ్ళు పైకుంటాయి, కంటిని రెప్పలు మూస్తాయి, నోటిని పళ్ళని పెదవులు మూస్తాయి. కంటిని రెప్పలు మూసిన చూపులో రెప్పకి పాత్ర లేదు, నోటిని పెదవులు మూసిన పెదవులకి భాషలోనూ మాటలోనూ భాగం ఉంది. మీరు గమనించండి, రెప్ప చూడదు, పెదవి మాట్లాడుతుంది. కొన్ని కొన్ని మాటలు పెదవుల మీదే వస్తాయి. మా ఉందనుకోండి, పెదవులు కలపకుండా మా అనండి. కాబట్టి పెదవికి మాట ఎందు పాత్ర ఉంది, నోరు సమస్త ప్రాణులకు బయటికే ఉంటుంది, కప్పబడి ఉండదు. కానీ మీరు పెద్దలతో మాట్లాడుతున్నారు అనుకోండి, ప్రత్యేకించి గురువు గారితో మాట్లాడుతుంటే ఎప్పుడూ నోటిని ఇలాగే ఉంచి మాట్లాడకూడదు. ఎందుకంటే అలా మాట్లాడితే గబుక్కుని మీ నోటి తుంపర ఆయన మీద పడిందంటే మహాపచారం కిందకు వస్తుంది. అందుకని ఇలా పెట్టుకుని ఉండాలి, ఇలా పెట్టుకుని ఉండి మాట్లాడాలి. హనుమ ఎప్పుడు రాముడి దగ్గర ఇలా ఉంటారు, ఆజ్ఞాపాలక హనుమాన్ ఎక్కువ మాట్లాడరు. లోకంలో ఎప్పుడు నోటి మీద చెయ్యి వేసుకుని ఉండే ప్రాణి ఏదో తెలుసా అండి? ఒక్క ఏనుగి. ఎందుకని? ఏనుగు తొండానికి కరము అని పేరు, చెయ్యి. ఒక్క ఏనుగు నోరు మాత్రం పైకి కనపడదు, నోటి మీద చెయ్యి అడ్డుంటుంది, ఇలాగ తొండం అడ్డుంటుంది. అంటే నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని అత్యంత వినయంతో మాట్లాడవలసిన చోట మాట్లాడతాడు, ఎప్పుడు నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని మౌనంగా ఉంటాడు. ఆయన కన్నా అంత గొప్ప ముఖంతో ఉండి, అంత విద్వాంసుడిగా, అంత మంచి ప్రవర్తన కలిగిన ముఖంతో ఉన్నవాడు లోకంలో ఇంకెవరున్నారు? ఆ ముఖంతో మనకు అంత నేర్పుతున్నాడు. కాబట్టి సువకహ, ఎప్పుడూ మాట్లాడుతూ ఉండకు, మౌనం కూడా నేర్చుకో అని చెప్పడానికి ముఖమునకు చెయ్యి అడ్డు పెట్టుకున్నవాడు, అంటే నోటికి తొండం అడ్డు ఉంటుంది. కాబట్టి సుముఖ.